ఆంధ్రలో ఎక్కడ తమకు వ్యతిరేక ఓట్లు పడతాయన్న తమ ఓటు తొలగిస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత వీరభద్రస్వామి. చంద్రబాబు ఎన్ని అడ్డదారులు తొక్కినా ప్రజలు ఆయనను నమ్మరని అన్నారు. ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ సిద్ధాంతాలకి నైతిక విలువలకి తిలోదకాలు ఇచ్చి గెలిపే లక్ష్యం అధికారమే ముఖ్యం అనే ఆలోచనతో ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఈ రాష్ట్రంలో ప్రజలు అవురాయని ముక్కు మీద వేలేసుకునే పరిస్థితిని కలుగజేస్తున్న విషయాన్ని మీ ద్వారా ప్రజలు తెలియజేస్తూ శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన శాసనసభ్యుల్ని అలానే పార్లమెంట్ సభ్యుల్ని డబ్బిచ్చి పదవులు ఇచ్చి కొనుక్కున్న పరిస్థితి మనం చూసాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి చేసే దమ్ము సత్తా కలిగిన వ్యక్తులు లేనందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకెళ్లి మంత్రి పదవులు ఇచ్చిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ